గుంటూరు జిల్లా ఫిరంగపురం మండలంలోని సెయింట్ పాల్స్ హై స్కూల్కి చెందిన 1997-98 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు అండగా నిలిచారు. సెయింట్ పాల్స్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు సుమారు 30,000 రూపాయలను సేకరించి నిత్యావసర సరుకులు, బియ్యం కొనుగోలు చేసి వారి తోటి స్నేహితులలో ఇబ్బందులు పడుతున్న వారికి అందజేశారు. స్నేహితులు సంతోషాలనే కాదు కష్టాలను కూడా పంచుకుంటారని వారు నిరూపించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, మా తోటి స్నేహితులకు మేము చేసిన సహాయం మాకు ఎంతగానో ఆనందాన్ని ఇచ్చిందని, ఇప్పుడే కాకుండా ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని హామీ ఇచ్చి ధైర్యం చెప్పారు. '97-'98 పెరింగపురం సెయింట్ పాల్స్ హై స్కూల్లో చదివినటువంటి మా యొక్క 10వ తరగతి పూర్వ విద్యార్థుల తరఫున మా బ్యాచ్లోనే డైలీ వేజ్ పనికెళ్ళి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ఒక 12 ఫ్యామిలీస్కి ప్రతి ఒక్క ఫ్యామిలీకి కూడా 2,000 రూపాయలకి సరిపడేటువంటి రైస్ బ్యాగ్, డైలీ వేజ్ యూజ్ చేసుకునేటువంటి ఆనియన్స్ కానీ, ఆయిల్ ప్యాకెట్స్, గోధుమ పిండి ఎక్సెట్రా ఎగ్స్ కూడా, ఇవన్నీ కూడా కలిపి ప్రతి ఒక్క ఫ్యామిలీకి 2,000 రూపాయలు చొప్పున మా యొక్క 97-98 బ్యాచ్ తరఫున ఇవ్వటం జరుగుతుంది. దీనికి మా బ్యాచ్లోని సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో మానవతా దృక్పథంతో మాకు సహాయ సహకారాలు అందించారు. ఇవి ఈ పెరింగపురం, కొండవీడు, గొల్లపాలెం, తాళ్ళూరు మొత్తం 12 ఫ్యామిలీస్కి డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతుంది. దీన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మా తరపున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకున్నారు. నుంచి మనం మా తోటి సహాయం చేద్దాం అనే దృక్పథంతో మా పూర్వ విద్యార్థులైనటువంటి మేము అందరం కలిసి ఒక 12 మందికి సహాయం చేద్దామని అనుకుంటున్నాము. వాళ్ళకు, వాళ్ళ కుటుంబానికి ఎంతో తోడు వాదోడుగా, భవిష్యత్తులో తోడుగా ఉందని అనుకుంటున్నాము. అదేవిధంగా ముందుకెళ్దామని చెప్పేసి ఈ కరోనా మహమ్మారి నుంచి మనం అందరం కూడా బయటపడి దాన్ని జయించేటువంటి ఆలోచనతో ముందుకు పోవాలని కోరుకుంటాం. అదేవిధంగా మా పూర్వ విద్యార్థుల నుండి 15 మంది కూడా మేము హెల్ప్ చేయడం జరిగింది. ఆ 15 మందికి ఒక కుటుంబానికి 2,000 రూపాయల చొప్పున ఒక 30,000 రూపాయలు గ్యాదర్ చేసి వాళ్ళకి ఆర్థిక సాయం చేయకుండా జరిగింది.